ఎవరిని చూసి భయపడ్డా? ఎవరిని చూసి ఓర్లేకపోతున్నారు? నేను జనాలు, ఆయన ఎంతమంది జనాలు వచ్చారు నేను చూడలేదు, నాకు తెలియదు కూడా. సరే, మీటింగ్లు పెడతారండి ఒక రాజకీయ పార్టీగా. మేము కూడా 2014 ముందు మాకు ఎంతమంది జనం వచ్చేవారు? 2014 ముందు, 2014 ముందు జగన్మోహన్ రెడ్డి గారు, మేము రాజకీయ పార్టీ 2011లో స్థాపించిన తర్వాత 3 సంవత్సరాల పాటు జనంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఎన్ని లక్షల మంది వచ్చారు జనం? మేము అధికారంలోకి వచ్చామా? జనాన్ని, జనం వచ్చారు కాబట్టి మనకు ఓట్లు వేసేస్తారని అనుకుంటే వారి అమాయకత్వం. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎందుకు వస్తారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో సభలు పెట్టాం, ప్రజలకు ఏం చేయబోతున్నామని చెప్పాం, చెప్పి ప్రజల్లోకి వెళ్ళాం, నవరత్నాలు ఇస్తామని చెప్పి చెప్పాం, చెప్పినటువంటి దాని ప్రకారం చేశాం. ఈయన ఏం చెప్తున్నాడు? ఈయన కూడా మళ్ళీ ఈయన అవకాశం అని అడుగుతాడే, నాకు తెలియక అడుగుతాను. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, నేను ఇది చేశాను కాబట్టి నాకు ఓటేయండి అనడం మానేసి నాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి, ఏదోటి చేస్తానంటే ఇంకా ఏదోటి చేయడానిక, నీకు 3 సార్లు నిన్ను ముఖ్యమంత్రి చేసింది ఏదోటి చేయడానిక, మళ్ళీని 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సందర్భంలో నేను ఈ రాష్ట్రానికి ఇది చేశాను కాబట్టి నాకు ఓటేయండి అని చెప్పి అడిగినటువంటి సందర్భం ఒకటి చూపించండి. ఆయన ప్రచార సభల్లో, ఆయన మీటింగ్లు చెప్తున్నాడు కదా, ఆ మీటింగ్లో ఒకటి చెప్పమనండి. ప్రజలు వచ్చారంటే ప్రజలు దేనికి వస్తారో, ఒక నాయకుడిని చూసి, ఒక రాజకీయ నాయకుడు సభలకు వచ్చినప్పుడు లేదా ప్రచారానికి వచ్చినప్పుడు ఈయన ఏం చెప్తాడు, మన కోసం ఏం చేస్తాడు, మన రాష్ట్రానికి ఏం చేస్తాడు, మన ప్రాంతానికి, మన జీవితాన్ని మెరుగుపరచడానికి ఏం చేస్తాడని చెప్పి వినడానికి వస్తాడు. నీ సొంత డబ్బా కొట్టుకోవడానికి వస్తాం మీటింగ్లు చెప్పడానికి, ఫోన్ కనిపెట్టాను, లైట్ కనిపెట్టాను, కరెంట్ కనిపెట్టాను, ఇవి చెప్పడానికి వినడానికి వస్తారు. ఎక్కడన్నా చూసామా? ఎక్కడికి వెళ్ళినా ఇదే సోది. ఏ ఊరు వెళ్ళినా బిల్ గేట్స్ని పిలిచాను, నన్ను మందు పార్టీకి రమ్మన్నాడు, నేను మందు పార్టీకి అయితే రానన్నాను, ఇవన్నీ ఎవరికి కావాలండి? నాకు తెలియ కొడుతాను. చెప్తున్నాను, ఇవి కాదు కదా ప్రజలకు కావాల్సింది. నేను చెప్పలేను, నువ్వు అడిగితే చెప్పాను నేను. సారీ, మీరు అడిగితే చెప్పాను నేను, మీరు అడిగారు కాబట్టి చెప్పాను నేను. నేను నా తాలూకా పత్రికా సమావేశంలో నేను తీసుకున్న లైన్లో నేను ఎక్కడా దాని గురించి చెప్పలేదే. మీరు అడిగారు కాబట్టి, మీరు అంతమంది జనం వచ్చేస్తున్నారు కాబట్టి మీరు అది చూసి ఓరలేకపోతున్నారంటే జనం వచ్చినప్పుడు ఏం చెప్తున్నారు ఆయన చెప్పండి? ఒక చెప్తాను అన్న, నేను నీ క్వశ్చన్ వినబడింది చెప్తాను. పాదయాత్ర ఎవరుంది? పాదయాత్ర సైకిల్ పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందని అంటారు. సరే, ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుంచన్నా ఎక్కడికన్నా పాదయాత్ర చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ నువ్వు చేసేటువంటి వ్యక్తి, ఆయనకు ఉన్నటువంటి ఆ ప్రజలకి ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి విశ్వాసం, ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ప్రజల్లో చేస్తున్నటువంటి వ్యక్తి మీద, వచ్చేటువంటి స్పందన మీద ఆధారపడి ఉంటుంది. ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వచ్చేటువంటి దాంట్లోనే ప్రజలు తిరస్కరించారు. కేవలం ముఖ్యమంత్రి కొడుకును కాబట్టి నన్ను గెలిపించండి ఒక ఎమ్మెల్యేగానే ఓడించారు. సో నీ తాలూకా ఆలోచన విధానం, నీకు ఒక రాజకీయ పార్టీ ఉంది, ఆ రాజకీయ పార్టీ తాలూకా విధానం ఏంటి, దానికి సంబంధించినటువంటి ఎజెండా ఏంటి, అసలు నీ ఎజెండా, జెండా, ఎజెండా అసలు తెలంగాణదో, ఆంధ్ర రాష్ట్రంలో తెలియనటువంటి పరిస్థితుల్లోకి తీసుకొచ్చావే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన తాలూకా జెండా, ఎజెండా తెలంగాణ కోసమా లేదా ఆంధ్ర రాష్ట్రం కోసమా తెలియకుండా చేస్తారు కదా, ఆ అనుమానంలో పెట్టేశాడు కదా దాన్ని. సో ఈ పరిస్థితుల్లో ఆయన పాదయాత్ర చేసినా, పాకుంటి యాత్ర చేసినా, ఏం చేసినా సరే ఫలితం మాత్రం శూన్యం అనేటువంటిది మా అభిప్రాయం. ఇందులో ఏ రకమైనటువంటి పెద్ద మార్పు ఉండదు అనేటువంటిది నా అభిప్రాయం. నెక్స్ట్ ఎస్టీపీఐ గురించి అడిగారు సోదరులు, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా. ఇది 57.5 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు ఇస్తామని చెప్పి 2018లో, అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మీరు స్థలం చూపించండి మేము నిర్మాణం చేపడతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తే,
మీరు మాకు డబ్బులు ఇచ్చండి మేము కట్టుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడిగారు. అడిగితే మేము అలాగే ఇవ్వము, మీరు స్థలం ఇస్తేనే మేము నిర్మాణం చేపడతామని చెప్పి చెప్తే అయితే అవసరం లేదని చెప్పి తిరస్కరించింది తెలుగుదేశం పార్టీ. దీన్ని ఎంత వక్రీకరించి నిన్న పత్రికల్లో రాశారో ఒక పత్రికలో, తెలుగుదేశం పార్టీకి కావాల్సినటువంటి పత్రికలో ఎంత అన్యాయంగా రాశారంటే అదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో లేదా ఈ ప్రభుత్వం తిరస్కరించినట్టుగానో లేదో చేసాను రాశారు. కానీ ఈరోజు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీలో స్థలం ఇచ్చి వారి నిర్మాణానికి సంబంధించి పూర్తి స్థాయిలో సహకరించినటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నాం. ముందుగా ఫస్ట్ ఫేజ్లో 19.5 కోట్లు పెట్టి ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో వారి నిర్మాణం మొదలు పెట్టడానికి సిద్ధపడతా ఉన్నారు. దీనికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఏమైంది ఇప్పుడు? ఆంధ్ర యూనివర్సిటీలో అనేక స్టూడెంట్ యూనియన్స్ ఉన్నాయి, అనేక రకాలైనటువంటి ఎంప్లాయ్ యూనియన్స్ ఉన్నాయి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్స్ ఉన్నాయి. వారందరూ కూడా ఏదో ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు. సో ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ కాలేజీ సంబంధించినటువంటి ఎలక్షన్స్ కానీ ఇవన్నీ తగ్గిపోయి కానీ ఒక 20-30 సంవత్సరాల క్రితం వాళ్ళ కాలేజీలో ఎలక్షన్స్ అంటే ఏ రకం ఉండేవి? సహజంగా జరిగేటువంటి జనరల్ ఎలక్షన్స్ కంట గట్టిగా జరిగేవి. బొల్లాయి కాలేజీలో కానీ, ఏవిఎన్ కాలేజీలో కానీ, కృష్ణా కాలేజీలో కానీ అటువంటిది. ఆంధ్ర యూనివర్సిటీ అనేటువంటిది చరిత్ర కలిగినటువంటి, దాదాపు 97 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీ. సో అందులో అనేక యూనియన్లు, అనేక వ్యవస్థలు ఉన్నటువంటి దాంట్లో ప్రతి దగ్గర నుంచి ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి యూనియన్స్ అనేటువంటివి ఉంటాయి. సహజంగా ఇది ఒక రొటీన్ ప్రొసీజర్. సో దానికి దాని గురించి పెద్దగా డిస్కషన్ పెట్టి దీన్ని ఇచ్చేయాల్సినటువంటి అవసరం లేదన్నటువంటిది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.